పాడేరులో గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ దగ్గర నుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చికెన్ మటన్ దుకాణాలను సందర్శించి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచనలను, లాక్డౌన్ కు ప్రజలు సహకరించండి, కరోనా మహమ్మారితో పేద ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నిరుపేదకి ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో పాటు పాడేరు ఎంఆర్ఓ ప్రకాశ్రావు, సివిల్ సప్లై ఆర్ఐ విఆర్ఓలు, సేల్స్ మెన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఫ్రీగా, ఏదైతే ఈరోజు కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, దేశమంతా కూడా ఇబ్బందులు పడతా ఉంది. ఈరోజు కరోనా వైరస్ అనేది ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడి గజగజలాడుస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఫ్రీగా ఏదైతే మనము ప్రతి నెల సరుకులు పంపిణీ చేస్తామో ఈరోజు ఫ్రీగా బియ్యం, అదేవిధంగా కందిపప్పు కేజీ, ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా అందించేదానికి ఈరోజు చర్యలు తీసుకుంటున్నాము. డిపార్ట్మెంట్, అదేవిధంగా జీసీసీ వాళ్ళు, సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడకుండా ఉండేదానికి ఏదైతే వ్యక్తిగత శుభ్రత, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తూ